దెందులూరులో అబ్బాయి చౌదరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అంతకుముందు చింతమనేని చేశాడు కదా, ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు? చంద్రబాబు ప్రభాకరరావు గారు చేశారండి బాగా మాకు పనులు. ఇవరకు రోడ్డు లేదు మాకు, ఆయన వచ్చాక రోడ్డు పోసారండి. ఆయన అబ్బాయి చౌదరి గెలిచాడు కానీ మాకు ములకాలు పోవడం అసలు రాలేదండి. అటు నాయకుడు అందరి కాడే గుమ్మడికొండకాడ నుంచి గుమ్మడికొండకాడ పంపించేస్తున్నా కానీ మా ములకాలు పాడలోకి వత్తల ఎంటర్ అవుతలా. కాబట్టి రోడ్డు ఆయన పోతేనే అంత క్రితం బందలో చీరలన్నీ బంద్ అయిపోయి మళ్ళీ ఎరువులు గట్ట వెళ్ళి రావాలంటే చాలా బాధపడిపోయేవాళ్ళం అండి. ఆయన వచ్చాక కరెంట్ లైట్ పోయినా సరే లైట్ చర్య తీసుకుంటాం లేదండి. మాకు అదిగో అంటారు ఇదిగో అంటున్నారు కానీ కానీ వినిపిస్తున్నారు కానీ ఒక్క మాట కూడా నెమరవనముగా మాట్లాడతలేదండి ఆయన. కాబట్టి మొన్న ఈ మధ్యన కూడా వస్తారు ఇదిగో వస్తున్నారు అదో వస్తున్నారు అన్నాడండి. ఇచ్చిన ఇల్లే కూడా తీసేసుకున్నారండి, నాకు మండలంలో తీసేసారండి పంచాయతీలు. తల్లిదేమో కొడుకు అవుద్ది, ఆవిడకేమో ఇల్లు అవ్వద్దు, ఇళ్ళ సావిత్రికి అని సున్నా పెట్టేశారండి ఇక నాయకులు అండి. జగన్ గారు అందరికి ఇమ్మని చెప్తే ఈయనేమో సున్నాలు పెట్టేశారండి. అబ్బా చౌదరి ఒకడు, చిన్న సాయిబాబు ఒకడు, వీళ్ళందరూ కలిసి సున్నాలు పెట్టేశారండి తల్లిది కొడుకు అవుద్దని. మాకు ప్రభాకరరావు గారు చంద్రబాబు వస్తే బాగుంటుందండి. మాకు ఎప్పుడులాగానే ఆయన వస్తేనే పనులు చేస్తారండి. ఈ అన్ని పనులు ఆయన మన బాగానే చేస్తున్నాడు, చేస్తాం కాబట్టి ఆయన గిట్టనోళ్ళు గిట్టన మాటలని ఆయన పక్క తీసేశారండి. మరి జగన్ ముసలికేమో 3,000 పెన్షన్ చేశాడు, ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో 18,000 వేస్తున్నాడు కదా అమ్మోడే. ఇప్పుడు వేయలేదు కదండి, ఆఖరి నొక్కేసారండి. రుణమాఫీలు వేయలేదండి, 4 ఎడతా మా 40 సంవత్సరాల డబ్బులు కూడా వేయలేదండి. చిచ్చు నొక్కేసాను అన్నాడు, వేయలేదండి. మరి ఎవరి దగ్గర ఉందో మరి కిట్కు మనకు తరగదండి. మరి కరెక్ట్గా ఎలక్షన్ రేపానికి వాళ్ళు పడితే వేస్తారా మరి ఓట్లు ఆయనకి? వేయమండి, మా డబ్బులు మేము తీసుకుంటాం. చెప్పేవారా గారు చంద్రబాబుకి వేస్తామండి. మరి పథకాలు అన్ని ఇస్తున్నాడు కదా జగన్, మరి చంద్రబాబుకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? సుఖం ఉందండి, వచ్చి మంచి చెడ్డ అని తెలుసుకోవాలి కదండి ఊళ్ళోకి వచ్చి. ఇప్పుడు నువ్వు ఉండాది, నేను ఉండాది, ఉండవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు కదా. అటుమంచి వాళ్ళం ఉండాక నాయకులు ఉండాక వచ్చి చూసుకోవాలి కదండి గెలిచాక. ఆయన ఒక్క తప్ప కూడా రాలేదండి ములకాలు పాడు. వచ్చి ఏం జరిగిందమ్మా ఏంటి అని అన్న మాట కూడా అనరండి, ఎంటర్ అవ్వలేదండి. మరి ఇప్పుడు ఎట్టకు వస్తారండి ఆయన చెప్పండి. ప్రభాకరరావు గారు ఆయన గెలిచినా ఆయన పదవిలో ఉండదు సరే, ఈయన మొత్తం క్యాన్వాసం చేస్తున్నాడండి. చచ్చిపోయిన వాళ్ళు ఇంటికల్లా మొత్తం తిరుగుతున్నారండి. తిరిగి ఎలా చచ్చిపోయిందమ్మా, మీ బాధ ఏంటమ్మా, అలాగో ఇలాగో అని అన్నీ కూడా చర్య తీసుకుని అడుగుతున్నాడండి ఆయన. మరి ఆయన పదవిలో లేకపోయినా ఆయన చేస్తున్నాడు పని. కాబట్టి ఈయన పదవిలో ఉండగానే ఆయన పని చేస్తలేదండి మాకు. చచ్చిపోతే మనకే, అదిగో నాయకుడు చచ్చిపోయాడు, తిరిగి చూడలేదండి. అక్కడ తెల్లారి పొద్దున లేతే వాళ్ళ పార్టీలో తిరిగోడు ఒక ఆయన, మా తమ్ముడేనండి సోయాన. అది చచ్చిపోతే అసలు ఏం రావలేదు కృష్ణ గారు కానీ వాళ్ళు కానీ వచ్చి ఏంటి చచ్చిపోయారు ముసలయ్య అన్న మాట లేదండి ఆయన. మరి ఎట్ట గెలుస్తాడండి ఆయన చెప్పండి. మరి అది మాకు పుణ్యం మాకు పనులు చేసిన వాళ్ళే కావాలండి, మాకు పనులు చేయని వాళ్ళు అక్కర్లేదండి. అదిగో ప్రభాకరరావు గారు పోసిన రోడ్డు మళ్ళీ రోడ్డు అంతా పోయిందండి, రోడ్డు తిరుగుతాక లేదండి. పొద్దుకు వస్తాకి లేదు మొలక గోపన పని చెంటకాడి నుంచి. దెందులూరులో ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు వేరు, అయ్యి వేరు. ఇప్పుడు అబ్బాయి చౌదరి అనగా ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యి ఉన్నాడే కానీ మా వెంకటకృష్ణాపురం విలేజ్లోకి వచ్చింది లేదు. అదే చింతమనేని ప్రభాకర్ గారు అంటావా, ఇప్పుడు ఇక్కడ నుండి 3 కిలోమీటర్ల వరకు సీసీ రోడ్డే కానీ బీటీ రోడ్డే కానీ మాకు రోడ్డు అంటూ లేదా చింతమనేని ప్రభాకర్ గారే పోసారు దాన్ని. ఆయన వస్తేనే కొంచెం దెందులూరు నియోజకవర్గం మారుద్దు అని కూడా మేము తెలుసుకున్నాం. మరి జగన్ అన్ని పథకాలు ఇచ్చాడు, లేదంటే అభివృద్ధి చేస్తాను, రోడ్లు వేస్తాను, ఇవన్నీ చెప్పాడు కదా. చాలా చాలా వరకు కూడా రోడ్లు 75% వేసాను అన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు కదా. వాళ్ళ ఆ ముందల జగన్ ఇంట్లోనే మంచి జరగల, వాళ్ళ చెల్లె ఇద్దరు చెల్లెళ్ళు కూడా బయటపడ్డారు. వాళ్ళ ఇంట్లో మంచి జరిగితే వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు బయటపడరు కదా. వాళ్ళ ఇంట్లో చేయడు మా ఇళ్ళలో ఏం చేస్తాడు జగను? అవును కదా, ప్రస్తుతానికి అది వాళ్ళ ఇంట్లో మంచి చేయనాడు మా ఇళ్ళలో ఎలా చేశారని నమ్ముతాం. అది మరొక పథకాలకి జనాలు ఆకర్షితులు అవుతారు అనుకుంటాడు కదా జగన్ అయితే. పథకాలు అనేది అన్నీ సొల్లు మాటలు అన్న, పథకాలు అంటూ ఏమీ రాలేదు మాకు. ఒక ఇప్పుడు ఏదైనా సరే అమ్మఒడి ఇచ్చాడంటే ఇప్పుడు అమ్మఒడి ఎవరికి ఇస్తున్నాడు? 15,000 అని చెప్పాడు, దాంట్లో 13,000 ఇస్తున్నారు. 100 మంది పిల్లలు స్కూల్లో చదువుకుంటారు. అలాంటిది ప్రతి పిల్ల ఒక అమ్మాయికి 1500 చొప్పున ఖర్చు చేస్తున్నారు, 100 మంది పిల్లలు ఉంటారు. 150,000 ఒక ఊడ్చుకునే అమ్మాయికి ఏదైనా వాళ్ళకి ఇచ్చాడు అసలు సంవత్సరానికి? అది మరి మరి చంద్రబాబు వచ్చిన ఏ పథకాలు ఇస్తా అంటారు కదా, అంటే అభివృద్ధి సంక్షేమం లేకపోతే అసలు గవర్నమెంట్ ఉండదు అనుకుంటారు? అసలు అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు. ఇవాళ 2024 2032 కూడా ఆలోచించేదే చంద్రబాబు నాయుడు. 420 నా కొడుకు జగన్మోహన్ రెడ్డి. అది మరి చంద్రబాబు నాయుడు అంత ఆలోచిస్తే 2014 గెలిచిన తర్వాత అమరావతిలో తాత్కాలిక భవనాలు పేరు చెప్పి కాలయాపన చేసినందుకే నేను 3 రాజధానులు పెడతానని చెప్పి జగన్ అన్నారు కదా, దానికి ఏమంటారు మరి? జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను 3 ముక్కలు ఆడాడు. అసలు రాజధాని ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్షం కింద కూర్చున్నప్పుడు రాజధాని నేను కూడా ఆమోదిస్తున్నాను 3 రాజధానులు అని అప్పుడు ఎందుకు మాట్లాడాలా? అదే ఒక రాజధాని కావాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు?
మూడు రాజధాని కావాలని అప్పుడు చెప్పలేదు కదా. మరి ఇప్పుడు రాజధాని ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? గవర్నమెంట్ ఓటు ఇది మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మంచిది. రాజధాని అమరావతి రాజధాని, అమరావతి రాజధాని అయితే మనకి చాలామంది చదువుకున్న వాళ్ళ విద్యార్థులకు కూడా జాబులు వస్తాయి, కంపెనీలు వస్తాయి, అన్నీ వస్తాయి. చంద్రబాబు అయితే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. మెయిన్ ఈ వచ్చిన కియా కంపెనీనే బయటకు పంపించేసాడు వీడు. అది